హాయ్ నా ఇప్పుడే రత్నం సినిమా చూసా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పలేం కానీ ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చని చెప్తా. విశాల్ గురించి వస్తే ఆయన స్టోరీ సెలెక్షన్ అనేది చాలా వరస్ట్గా ఉంది నాకైతే అనిపించింది. వరస్ట్ అని చెప్పలేం కానీ స్టోరీ సెలెక్షన్ అయితే బాగాలేదని చెప్తా. సినిమాలో ఇది ఉంది అది లేదని అన్ని తీశాడు కానీ మనం పొందిన కూడా ఎప్పుడు చూసాం అప్పుడప్పుడు అదే సినిమా మళ్ళీ తీసుకొచ్చినట్టుంది నాకైతే నచ్చి అలా అనిపించింది. సినిమా వరకు చూడొచ్చు వన్ టైం వాచబుల్. సినిమాలో ఏం లేదు, స్టోరీ వచ్చే గురించి ఒకే ఒక స్టోరీ, ఒక అమ్మ గురించి మన కేజీ పిల్లలు తీసుకున్నారు వాళ్ళ స్టోరీలు, బిచ్చిగాడు గురించి బిచ్చిగాడు ఎలా తీసుకున్నారు అదే స్టోరీలు ఆయన తిప్పి మళ్ళీ కొట్టాడు. సినిమా అయితే ఓవరాల్గా ఆడుతుందని నేను అనుకుంటున్నా, మీరే చెప్పాలి ఇంకా ఆడుతుందా లేదో. ఇంకా దీంట్లో వచ్చి మన దేవి శ్రీప్రసాద్ గారు మ్యూజిక్ కొట్టారు, ఆయన పుష్పలో కొట్టి మ్యూజిక్ వేరే లెవెల్ అయితే దీంట్లో ఎట్లా కొట్టాడని నాకు ఇంకా అర్థమవుతలేదు. ఆయన మ్యూజిక్ చేసిన నేను నమ్ములే అలా అనిపిస్తుంది నాకైతే. దేవి శ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ తెలియట్రా నాకు అనిపించింది, ఆయనే కాదు నాకు తెలియదు ఆయనే అనుకుంటా. ఇంకా మామూలు ఇంకా ఫైట్ విషయానికి వస్తే ఆయన ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఫైట్స్ అయితే ఇంక మామూలుగా లేదు. ఫైట్స్ ఒకటి నచ్చాయి నాకు ఎందుకంటే ఇట్లా నొరికితే ఇలా పట్టుకుంటాడు తలని, ఇదే కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా వంటే మార్చేబుల్ సినిమా గురించి, సినిమా స్టోరీ ఇంతే, సినిమా స్టోరీ ఏం లేదు. వాళ్ళ అమ్మ గురించి తపన పడతాడు మన కేజీఎఫ్లో చూపించినట్టు, అది చూడండి వెళ్ళి మీకు తెలుస్తుంది. అంతే, కట్ చెయ్యి.